మనము దేశంలోని వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్తో సహా డాక్టర్లపైన వైద్య ఆరోగ్య సిబ్బంది పైన పేషెంట్ల సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారు సంబంధించిన బంధుమిత్రులు దాడి చేయడం అనే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవి గతంలో కూడా జరిగాయి, కొత్త ఏమి కాదు. నేను జూనియర్ డాక్టర్ల సమ్మెలో పాల్గొన్నప్పుడు కూడా, ప్రభుత్వంతో సంప్రదింపుల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఇదొక ప్రధానమైన అంశం. మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్కు సెక్యూరిటీ అవసరము అనేది చాలాసార్లు వాదించాను. అయితే ఎక్కడన్నా మెడికల్ నెగ్లిజెన్స్ ఉంటే దానికి తగ్గట్టు సిస్టమ్స్ ఉంటాయి. కంప్లైంట్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు, ఆంబర్స్మ్యాన్ పెట్టుకోవచ్చు, ఇలా రిడ్రెసల్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. కానీ మెడికల్ పర్సనల్ నిర్లక్ష్యంగా ఉన్నారు, సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అన్నప్పుడు దానికి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పేషెంట్స్ సంబంధించిన వారు దాడి చేస్తే ఇవాళ వాళ్ళ వైద్య ఆరోగ్య సిబ్బంది మొరాల్ దెబ్బతింటుంది. వారికి రక్షణ కల్పించాలని కౌన్సిల్లో కూడా డిమాండ్ చేసిన వాడిని. ఇప్పుడు ఈ సమయంలో మరీ ప్రధానం, ఎందుకంటే ఇవాళ ఎనార్మస్ ప్రెషర్లో ఆరోగ్య పారామెడికల్ సిబ్బంది ఉన్నారు, ఇవాళ డాక్టర్లు నర్సులు వీళ్ళంతా. సో ఇలాంటి సిచ్యువేషన్లో దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, నార్మల్ సిచ్యువేషన్లో పబ్లిక్ హెల్త్ కేర్తో పాటు ప్రైవేట్ హెల్త్ కేర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా వ్యవహారంలో ప్రైవేట్ హాస్పిటల్స్ పాత్ర నెగ్లిజిబుల్, ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఒత్తిడి పెరుగుతోంది. వాళ్ళలో కూడా కొంతమంది అనారోగ్యానికి గురై రాలేకపోతున్నారు. సో వాళ్ళకు కూడా సైకలాజికల్ స్ట్రెస్ ఉంది, ఫిజికల్ స్ట్రెస్ ఉంది. కుటుంబాలు ఒక రోజు హాస్పిటల్ వెళ్ళి కుటుంబానికి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ రెంటెడ్ ప్రిమిసెస్లో ఉన్న వాళ్ళ మీద యజమానులు ఖాళీ చేయమని కూడా ఒత్తిడి చేస్తున్నారు కరోనా భయంతో అని చూస్తున్నాం. ఇలాంటి ట్రెమెండస్ ప్రెషర్లో పనిచేస్తున్న సిబ్బందిపైన ఇవాళ దాడి. మనందరికీ తెలుసు, మన హాస్పిటల్స్ ఓవర్ క్రౌడెడ్, లెస్సర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మౌలిక వసతులు సరిగా ఉండవు. మీకు పెద్ద పెద్ద రిప్యూటెడ్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ వేరు, రిప్యూటెడ్ హాస్పిటల్లో కూడా మనం చూడండి, ఈవెన్ ఎయిర్ కండిషనర్లు కూడా టాప్ డాక్టర్లకు ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్లో పనిచేస్తుంటారు వాళ్ళు. బయటికి వెళ్ళి ఏదన్నా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటే చాలా సంపాదించగలుగుతారు. అయినా కమిట్మెంట్తో ఇక్కడ పనిచేస్తున్న వారిపై మీరు దాడి చేస్తే, ఈ పరిస్థితుల్లో తమ ప్రాణాలు లెక్క చేయకుండా తమ కుటుంబాలకు ఆరోగ్యానికి కూడా ఇవాళ ప్రమాదంలో ఉన్నా కూడా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని గౌరవించాల్సింది పోయి వాళ్ళపైన మేము దాడి చేస్తామంటే అది దానికి మించిన అనైతికం ఇంకోటి కాదు. అనైతికమే కాదు, అది చట్టవిరుద్ధం కూడా. ఎందుకంటే వైద్య ఆరోగ్య సేవల్ని ప్రభుత్వం ఈ లాక్డౌన్ సందర్భంగా ఎసెన్షియల్ సర్వీసెస్గా ప్రకటించింది. ఎసెన్షియల్ సర్వీసెస్ నిర్వహణలో అడ్డుపడ్డవారు చట్టరీత్యా శిక్షార్హులు. ఇట్స్ ఎ లీగల్ క్రైమ్ అండ్ అబ్స్ట్రక్టింగ్ ద ఎసెన్షియల్ సర్వీసెస్ ఇస్ ఎ సీరియస్ లీగల్ ఇస్ ఎ లీగల్ క్రైమ్ అండర్ ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్. దాంతోపాటు వీళ్ళు ప్రభుత్వ ఆరోగ్య వైద్య సిబ్బంది. సో ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన పని చేసుకోవడంలో అడ్డుపడ్డా అదొక క్రైమ్, అంటే అబ్స్ట్రక్టింగ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ డిశ్చార్జింగ్ ఈజ్ ఆర్ హర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెండుతో పాటు సాధారణంగా ఒకరిపై దాడి చేయడం ఎలాగో ఫిజికల్ అసాల్ట్ కూడా అఫెన్సే, అది కూడా చట్టరీత్యా నేరం. సో ఇన్ని చట్టాల కింద నేరం వైద్య ఆరోగ్య సిబ్బందిపైన దాడి చేయడం అనేది దుర్మార్గమైన నేరం. ఎక్కడన్నా ఎగ్రీ ఉంటే పేషెంట్స్ డెఫినెట్గా దానికి కావాల్సినటువంటి మెకానిజమ్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందే, కాదని అనడం లేదు. కానీ దాడి చేసే అవకాశము లేదు. అలాంటి దాడి చేసి ఈ టైంలో కనుక ఆరోగ్య వైద్య సిబ్బంది మాకు దాడులు ఉన్నాయి మేము పనే చేయమంటే చాలా ఘోరమైన పరిస్థితి దేశంలో ఉంటుంది. సో మొత్తం కమ్యూనిటీ ఇంట్రెస్ట్లే, విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలే వాళ్ళు ఇబ్బందుల్లో పడతాయి. అందువల్ల అత్యవసర సేవల్లో ఉన్న వారికి సహకరించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇవాళ మనం సప్పట్లు కొట్టి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాం, మరోవైపుమో దాడులు జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు అర్థం చేసుకోవాలి, పేషెంట్లు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక క్రైసిస్ టైం. ఈ క్రైసిస్ టైంలో ఇలాంటి దాడులతో కొత్త క్రైసిస్ తెచ్చుకోవద్దు. ఉన్న క్రైసిసే తలనొప్పిగా ఉంది, కొత్త క్రైసిస్ తెచ్చుకోవద్దు. ప్రభుత్వానికి కూడా ఇది ఒక బాధ్యత. మీరు ఇవాళ ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేస్తున్నప్పుడు స్మూత్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా ఎన్ష్యూర్ చేయాలి. ఇలాంటి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. చాలా సందర్భాల్లో స్థానికంగా ఉన్న నాయకులు గ్రూ ముఠాల సహకారంతో ఈ దాడులు జరుగుతాయి, వాళ్ళ ప్రోద్బలంతో జరుగుతాయి.
అలాంటి వారిపైన తక్షణం చర్య తీసుకుంటే ఇంకోసారి ఇచ్చారు ఇలాంటి దాడులు జరపడానికి కనీసం భయపడతారు. అందువల్ల పనిచేసేవాడిని పనిచేయకుండా ఉండడం ఇంకా తీవ్రమైన ప్రజారోగ్య సమస్యను తెచ్చుకున్న వాళ్ళమవుతాం.